హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో జీ ఫైవ్ ఇలా రకరకాల యాప్స్లో రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది తెలుగాడిలో కూడా ఉంది ఈ గోస్ట్ బస్టర్స్ ఫ్రాంచైజీలో ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ ఇది ఫస్ట్ గోస్ట్ బస్టర్స్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వచ్చి మంచి సక్సెస్ కొట్టింది దాని తర్వాత సీక్వెల్స్ అన్నీ కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశాయి ఈ మూవీ మార్చిలో థియేటర్లో రిలీజ్ అయింది రివ్యూస్ నెగిటివ్గా వచ్చినా సరే ఆడియన్స్ నుండి పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకొని హండ్రెడ్ మిలియన్ యూఎస్ డాలర్స్తో తీస్తే టూ హండ్రెడ్ మిలియన్ యుఎస్ డాలర్స్ వసూలు చేసి కమర్షియల్ గా సక్సెస్ సాధించింది రన్ టైం వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది ఫ్యామిలీతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు మసాలా అనేదే లేదు అయితే ఈ మూవీ చూసే ముందు పాత మూవీస్ చూడాలా అంటే అవసరం లేదు భయ్య మీ బ్రెయిన్కి పని చెప్పే మూవీ కాదు చాలా ఈజీగా అర్థమవుద్ది సో డోంట్ వరీ అయితే ఆల్రెడీ పాత మూవీస్ చూసేవారికి ఆ కాన్సెప్ట్ క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అవుతాయి మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది తెలుసుకునే ముందు వీడియో కొక్క లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇచ్చేసాను భయ ముందుగా బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే గోస్ట్ బస్టర్స్ వీళ్ళందరిది ఒక టీమ్ దెయ్యాలు కనిపిస్తే ఆ దెయ్యాలని పట్టుకుంటారు దెయ్యాలు మనుషులతో పాటే బయట తిరుగుతూ ఉంటాయి సో ఎవరికైనా వాళ్ళకి దెయ్యాలు కనిపిస్తే వీళ్ళకి కాల్ చేస్తారు గోస్ట్ బస్టర్స్ వచ్చి కనిపెట్టి పట్టుకుంటారు ఒక పురాతన కళాఖండంలో ఉన్న ఒక దుష్టశక్తి బయటకు వచ్చి ప్రపంచాన్ని ఐసేజ్గా మార్చేస్తూ ఉంటుంది సో దాన్ని అడ్డుకోవడానికి పాత గోస్ట్ బస్టర్స్ ఈ కొత్త గోస్ట్ బస్టర్స్ కలిసి ఎలా అడ్డుకుంటారు ప్రపంచాన్ని ఎలా కాపాడుతారు అనేది మూవీలో మిగతా స్టోరీ మరి మూవీ చూసిన నాకైతే యావరేజ్ అనిపించింది భయ చాలా లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇది కామెడీ అండ్ హర్రర్ మూవీ అంత కామెడీ ఏం లేదు హర్రర్ సీన్స్ అయితే ఉండవు పెద్దగా అసలు ఫస్ట్ హాఫ్ శాఖం వచ్చింది సెకండ్ హాఫ్ కొంతవరకు అయితే పర్లేదు క్లైమాక్స్ ఓకే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ చాలా చిన్నదిగా ఉంది ఫస్ట్ హాఫ్ ఎటువంటి యాక్షన్ అయితే లేదు ఓవరాల్ పర్లేదు అలా టైంపాస్ కోసం చూడాలంటే చూడొచ్చు విత్ లో ఎక్స్పెక్టేషన్స్ చిన్న పిల్లలకైతే నచ్చుతుంది పెద్దవాళ్ళకైతే మరీ ఎక్కువగా నచ్చకపోవచ్చు చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి యాంట్ మ్యాన్ పాల్ రూడ్ ఇంకా చాలామంది అందరి గురించి చెప్పలేం కాబట్టి మ్యాక్సిమం స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ ఎవరికీ లేదు విజువల్స్ బాగానే ఉన్నా సరే విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా సింపుల్గా ఉంది ఒక హాలీవుడ్ రేంజ్ అంత మాత్రమైతే కాదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుండి ఆ దెయ్యం ఎప్పుడు బయటకు వస్తుందా అని వెయిటింగ్ చేస్తూనే ఉన్నా ఎప్పటికీ రాదు ఫస్ట్ దాని పవర్ని చూపిస్తూ వచ్చారు బేబస్సంగా చూపిస్తారు ఏమీ ఉండదు లాస్ట్ లో తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చారు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ యాంటీ క్లైమాక్స్ ఉంది అయితే స్టోరీకి కనెక్ట్ చేసిన కొత్త దెయ్యాలు వాటి యొక్క సీన్స్ కొంచెం పర్లేదు జోక్స్ ఫన్నీ బట్ సరిపోలే ఓల్డ్ గోస్ట్ బస్టర్స్ రావడం కొంతవరకు ఓకే సో ఫైనల్గా మీరు గోస్ట్ బస్టర్స్కి ఫ్యాన్స్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చుతుంది మిగతా వారు కూడా చూడొచ్చు కానీ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దాట్స్ ఇట్ గైస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి Bye-bye.